ఏ మాట కామాట వరల్డ్ కప్ లో మన టీమిండియా ఆడిన మొట్టమొదటి మ్యాచ్ లోనే దుమ్ము దులిపేశారంతే. ఎస్పెషలీ మన కింగ్ విరాట్ కోహ్లీ అండ్ కేఎల్ రాహుల్. అసలు వీళ్ళిద్దరూ ఎంత ఓపిక్ గా ఎంత నిలకడగా ఆడారంటే వాళ్ళ పేషెన్స్ కి వాళ్ళ బ్యాటింగ్ కి నిజంగా నేను ఫిదా అయిపోయా భయ్య. స్టార్టింగ్ లోనే 3 వికెట్లు కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న టీమిండియాకి మేమున్నామంటూ బ్యాటింగ్ చేయడానికి వచ్చారు, గెలిపించారు. నిజంగా ఇది ఒక యూనిక్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. మనందరికీ తెలిసిందే ఈ స్టేడియం లో ఎవరైతే బ్యాటింగ్ ఫస్ట్ చేస్తారో వాళ్ళకి గెలిచే ప్రాబిలిటీ చాలా ఎక్కువగా ఉంది. సో అందరూ ఊహించినట్టే ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్ తీసుకున్నారు. ఈవెన్ రోహిత్ శర్మ కూడా టాస్ గెలిచింటే బ్యాటింగ్ తీసుకునేవాడిని అని చెప్పుకొచ్చాడు. ఇక బ్యాటింగ్ కి దిగిన ఓపెనర్స్ అయిన మిచెల్ మార్చ్ అండ్ డేవిడ్ వార్నర్ ఇనిషియల్ గా కాస్త తడబడుతూ కనిపించారు. అయితే మొదట్లోనే మిచెల్ మార్చ్ ని మన జస్ప్రీత్ బుమ్రా డక్అట్ చేసి పెవిలియన్ కి పంపించాడు. దీంతో స్టార్టింగ్ లోనే మన ఇండియన్ టీమ్ కి మొదటి వికెట్ లభించింది. అయితే తర్వాత వచ్చిన స్మిత్ అండ్ వార్నర్ చాలా మంచిగా రాణించారు. వాళ్ళిద్దరి దగ్గర నుంచి మనం 69 పరుగుల పార్ట్నర్షిప్ కూడా చూసాం. అయితే తర్వాత కుల్దీప్ యాదవ్ వార్నర్ వికెట్ ని తీసుకున్నాడు. దీంతో 74 పరుగుల వద్ద ఆస్ట్రేలియా టీం రెండవ వికెట్ ని కోల్పోయింది. ఇక స్టీవ్ స్మిత్ సెటిల్ అయ్యి ఆడుతున్నాడు అనుకుంటున్న సమయంలో జడేజా స్టీవ్ స్మిత్ ని క్లీన్ బౌల్ చేసి పెవిలియన్ కి పంపించాడు. తర్వాత వచ్చిన అలెక్స్ క్యారెన్ కూడా అవుట్ చేసి ఆస్ట్రేలియా టీం ని ట్రబుల్లో పెట్టేశాడు మన రవీంద్ర జడేజా. అలాగే ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్ లైన్అప్ మొత్తాన్ని అణిచివేశాడు అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్వెల్ అండ్ గ్రీన్ కూడా 140 పరుగుల వద్ద ఒకరి తర్వాత ఒకరు వెంటనే వెళ్లిపోయారు. అయితే లాస్ట్ లో స్టార్క్ 28 పరుగులు చేసి ఆస్ట్రేలియా టీం కి రెస్పెక్టివ్ టోటల్ అయిన 199 రావడంలో ముఖ్య పాత్ర పోషించాడు. మొత్తానికి ఆస్ట్రేలియా టీం 49.3 ఓవర్లకి 199 పరుగులు చేసి ఆల్అౌట్ అయ్యారు. అయితే ముఖ్యంగా మన స్పిన్నర్స్ అయిన జడేజా అండ్ కుల్దీప్ యాదవ్ ఆస్ట్రేలియన్ బ్యాటర్స్ పైన తాండవం చేశారని చెప్పుకోవచ్చు. ఇనిషియల్ గా బూమ్రా మార్చ్ ని పెవిలియన్ కి పంపిస్తే తర్వాత సెటిల్ అయి ఉన్న వార్నర్ ని కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. ఇక జడేజా స్మిత్ ని క్లీన్ బౌల్ చేసి స్మిత్ కళ్ళు చెదిరేలా చేశాడు. అలాగే తర్వాత వచ్చిన లబుషేన్ అండ్ క్యారెన్ కూడా జడేజా అవుట్ చేశాడు. అయితే 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకి మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా టాప్ ఆర్డర్ మొత్తం దారుణంగా ఫెయిల్ అయ్యారు. అయితే ఓపెనర్స్ అయిన ఇషాన్ కిషన్ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు డక్అట్ అయ్యారు. అయితే తర్వాత వచ్చిన అయ్యర్ కూడా డక్అట్ అయ్యి అందరిని షాక్ కి గురి చేశాడు. అయితే కేవలం 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి టీమిండియా డేంజర్ లోకి వెళ్ళింది. అయితే తర్వాత విరాట్ కోహ్లీ కూడా ఇనిషియల్ గా చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఒకనొక సందర్భంలో విరాట్ కోహ్లీ 12 పరుగుల వద్ద మిచెల్ మార్చ్ విరాట్ కోహ్లీ క్యాచ్ ని డ్రాప్ చేశాడు. ఇక తర్వాత నుంచి విరాట్ కోహ్లీ తన వేటను మొదలు పెట్టాడు. అలాగే కేఎల్ రాహుల్ కూడా విరాట్ కోహ్లీకి మంచి సపోర్ట్ ఇస్తూ వచ్చాడు. ఇక అప్పటి నుంచి విరాట్ కోహ్లీ అండ్ కేఎల్ రాహుల్ చాలా మంచిగా ఆడుతూ వచ్చారు. ఇనిషియల్ గా హేజల్వుడ్ అండ్ స్టార్ ఇద్దరు టీమిండియన్ బ్యాటర్స్ పై నిప్పులు చెలరేగారు. అయితే మన టీమిండియన్ బ్యాట్స్మెన్స్ అయిన విరాట్ కోహ్లీ అండ్ కేఎల్ రాహుల్ వాళ్ళిద్దరికీ ఆనకట్ట వేసేశారు. వాళ్ళిద్దరికే కాదు ప్రతి ఒక్క బౌలర్ కి ఆనకట్ట వేశారు. టీమిండియా మొట్టమొదటి ఓడే మ్యాచ్ గెలవడంలో వీళ్ళిద్దరు ముఖ్య పాత్ర పోషించారు. విరాట్ కోహ్లీ 85 పరుగులు చేసి అవుట్ అవ్వగా కేఎల్ రాహుల్ 97 పరుగులతో చెలరేగాడు. ఇక్కడ క్రేజీ ఏమిటంటే 1999 నుంచి 2019 వరల్డ్ కప్ వరకు ఆస్ట్రేలియా వరల్డ్ కప్ లో ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడూ ఓడిపోలేదు. అయితే 20 ఏళ్ల ఈ వరల్డ్ కప్ ఆచారానికి మన టీమిండియా బ్రేక్ వేసింది. మొత్తానికి మన టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా మొదటి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఇది కదా అసలైన స్టార్ట్ మనకు కావాల్సింది, ఇది కదా మనం కోరుకునేది. టీమిండియా ఇదే ఫామ్ ని కొనసాగిస్తూ ఈ వరల్డ్ కప్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్ మీకు ఒక ఇంటిమేషన్, మన ఛానల్ పేరుతో చాలా టెలిగ్రామ్ ఛానల్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్, వాటిలో జాయిన్ అవ్వకండి. ప్రెసెంట్ మన ఛానల్ కంటూ ఎలాంటి టెలిగ్రామ్ ఛానల్ లేదు. ఒకవేళ టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేస్తే నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.